హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అనేది చాలా మందికి ఉపయోగపడే టాపిక్. ఈ డిగ్రీలు ఎట్లా తిరుగుతున్నాయి, సో వాటికి సంబంధించి ఏ ఏరియాలో ఎలా అనుకుంటున్నారు, వీటికి సంబంధించిన సమాచారం ఈరోజు మనం నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఈ స్పెషల్ టాపిక్ కేవలం నేను ఎక్కడ విజిట్ చేశానో ఆ ఏరియాలో నాకు ఈ పాయింట్స్ చెప్పారు. అయితే తికమక అనేది ఈ రెండు ప్రాంతాలలో నిజంగా కనిపిస్తుంది, వాళ్ళు కూడా దీన్ని ఎట్లా డిసైడ్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా సేమ్ సమస్య ఉందన్నమాట. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, నిజంగా మనం ఎట్లా డిసైడ్ చేస్తాం, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. ఇంకా చూడండి, చీరాలలో దక్షిణాన్ని తూర్పు అంటారు. అర్థమైందా మీకు? మళ్ళీ చెప్తున్నాను, చీరాలలో దక్షిణాన్ని తూర్పు అంటారు. అదేవిధంగా బాపట్లలో ఉత్తరాన్ని తూర్పు అంటారు. అర్థమైందండి టాపిక్? అర్థం కాలేదు. సో టాపిక్ మొత్తం ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. సో నేను ఒకసారి ముందైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఒక విజిట్కి వెళ్ళడం జరిగింది, అక్కయ్యపాలెం అనమాట ఇది. ఇది కరెక్ట్గా మనకు చీరాలకు ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో యాక్చువల్ ఇది తూర్పు రోడ్, సో ఇది యాక్చువల్ తూర్పు. అయితే డిగ్రీలు కంప్లీట్గా తేడా ఉంది, 45 డిగ్రీస్ తేడా ఉంది, 45 డిగ్రీలు కంప్లీట్గా ఇక్కడ తేడా ఉంది. ఇక్కడ తూర్పు ఎట్లా వచ్చిందంటే, ఇక్కడ ఇదేమో ఆగ్నేయం, ఇదేమో దక్షిణం, ఇదేమో నైరుతి, ఇదేమో పడమర, ఇది వచ్చేసి తూర్పు, ఇదేమో ఈశాన్యం, ఇదేమో ఉత్తరం, ఇదేమో వాయువ్యం. ఓకేనా? ఈ విధంగా ఉంది. ఇట్లాంటి సేమ్ రెండు సైట్లు నేను ఒకటి చీరాలలో చూశాను, ఒకటి బాపట్లలో చూశాను. నేను రీసెంట్గా ఆంధ్ర టూర్ వెళ్ళొచ్చాను కదా, సో ఆ ఆంధ్ర టూర్లోనే నేను ఈ రెండు ప్రాంతాలు వెళ్ళాను. రెండు సైట్లు సేమ్ కొలతలు, రెండు సైట్ల ఓనరు ఒక్కలే. అర్థమైందండి? కాబట్టి మనకు ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అయితే ఫస్ట్ ఇది వచ్చేసేసి చీరాల, ఇది వచ్చేసి బాపట్ల, రైట్. నేను ఫస్ట్ చీరాల సైట్కి వెళ్ళాను. సో సేమ్ ఈ చూసిన విధంగా సైట్ ఉంది. ఇది మనకు తూర్పు కంప్లీట్గా చేంజ్ అయింది కదండి, మరి ఎట్లా అని అడిగాను. సార్ ఇది తూర్పు సార్ కరెక్ట్గా ఉంది అని చెప్పారు. లేదండి, డిగ్రీలు మొత్తం తిరిగిపోయింది, తూర్పు ఇక్కడ వచ్చిందంటే అక్కడ ఎందుకు వస్తుంది సార్, ఇదే తూర్పు. చీరాలలో నేను ఆల్రెడీ వేరే వాళ్ళని కూడా పిలిపించాను, సో వాళ్ళు కూడా ఇదే తూర్పు అని చెప్పారు అని చెప్పారు. సరే, ఇక్కడ టాపిక్ అంతా అయిపోయింది, డిస్కషన్ అయిపోయింది, ప్లానింగ్ ఎట్లా చేద్దాం అయిపోయింది, ల్యాండ్ ఎట్లా చెక్ చేయాలైపోయింది, ఏమేమి క్లీనింగ్ చేయాలైపోయింది, మొత్తం అంతా టాపిక్ డిస్కషను, ఒక ఐడియా ప్లాన్ కూడా అంతా అయిపోయింది. సో ఇదంతా క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బాపట్లకు వెళ్ళాం. సో సేమ్ మళ్ళీ బాపట్ల కూడా సేమ్ సేమ్ ఇట్లానే ఉంది. ఇది కూడా అట్లానే ఉంది కదండి అని అడిగాను. సార్ ఇది ఇక్కడ తూర్పు సార్ అన్నారు. మళ్ళీ తూర్పు ఇక్కడ ఉంది, సేమ్ మళ్ళీ 45 డిగ్రీస్ చేంజ్. ఇది 135 డిగ్రీస్ ఆగ్నేయం, ఇది 180 డిగ్రీస్ దక్షిణం, 225 నైరుతి, 270 పడమర, 315 వాయువ్యం, ఉత్తరం 0 డిగ్రీస్, ఈశాన్యం 45 డిగ్రీస్. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఇట్లానే ఉంది. మరి ఇక్కడనేమో ఇదెందుకు తూర్పు అంటున్నారండి అని అడిగాను. లేదు సార్, మా బాపట్లలో ఇక్కడ తూర్పు అంటారు, మరి చీరాలలో ఇక్కడ అంటారు అన్నారు. అసలు తూర్పు ఎక్కడుంది మీకు ఐడియా వచ్చేసిందా? అసలు తూర్పు ఇది. చాలామందికి డిగ్రీస్ క్యాలిక్యులేషన్ ఎట్లా చెయ్యాలి అనే సబ్జెక్టు చాలామందికి కూడా తెలియదు. అంటే నిజంగా చెప్పాలంటే అసలు డిగ్రీలు అనేవి ఈ మధ్య వచ్చింది. మరి ఓల్డెన్ డేస్లో ఎట్లా చేశారు? నిజంగా మీరు అబ్జర్వ్ చేస్తే గనక ధ్రువ నక్షత్రాలను బేస్ చేసుకొని, దాని తర్వాత మనం ఏదైతే శంకువు అని చెప్తామో ఈ శంకువు స్థలం మధ్యలో పెట్టి కరెక్ట్గా తూర్పు ఎక్కడొస్తుంది, పడమర ఎక్కడొస్తుంది, దక్షిణం ఎక్కడొస్తుంది, ఉత్తరం ఎక్కడొస్తుంది, ఇవి డిసైడ్ చేసేవాళ్ళు. సో దీని ప్రకారమే ఇల్లు మాత్రం 100% అక్యురేట్గా కట్టేవాళ్ళు. అంటే కరెక్ట్ తూర్పుకే ఇల్లు కట్టేవాళ్ళు. అంటే ఇక్కడ చూడండి, ఇది తూర్పు కదా, ఇల్లు ఇట్లా కట్టేవాళ్ళు. ఇప్పుడు కరెక్ట్ అన్నమాట ఇది. కానీ ప్రస్తుతం రోడ్ ఎట్లా ఉందో అట్లా ఏర్పాటు చేయవలసిన పరిస్థితి వచ్చేసింది, దానికి మనం ఏం చేయలేము ఇప్పుడు. అయితే అట్లీస్ట్ నేను చేసేది ఏంటి అంటే,
మనం ఖచ్చితంగా ఇప్పుడు ఈ విధంగా కట్టాలి అంటే చాలా స్థలం అనేది వేస్ట్ అయిపోతుంది, దీన్ని మనం సెట్ చేయలేని పరిస్థితి. అయితే మేమేం చేస్తాం, ఒకవేళ ఈ విధంగా డిగ్రీలు వచ్చింది, నేను ద్వారం ఇక్కడ పెట్టిస్తాను, లేదు ఇక్కడ పెట్టిస్తాను, ఈ విధంగా పెట్టిస్తాను. సో ఇట్లా ద్వారాలు పెట్టి ఇప్పుడు నైరుతి ఇక్కడికి వచ్చింది, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నైరుతి వచ్చింది, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ నేను ఇక్కడ పెట్టిస్తాను. కానీ చాలామంది సిద్ధాంతులు కానీ ఎవరైనా కానీ ఇదే నైరుతి, నైరుతి కాదు పడమర దాటి వాయువ్యంలోకి వచ్చేసింది ఇది, కానీ వాళ్ళకి ఇదే నైరుతి అంటారు వాళ్ళు. సో ఈ విధంగా మనకు ఇప్పుడు చెప్పిన పాయింట్ మీకు అర్థమైతే 100% మీకు తెలుసుకున్నట్టే. చీరాలలో దక్షిణాన్ని తూర్పు అంటారు, అంటే ఇది కంప్లీట్ దక్షిణం అయిపోయింది కదా, ఇప్పుడు ఆగ్నేయము దక్షిణంలోకి మరలిపోయింది మొత్తం. సో దీనిని ఏమంటారంటే తూర్పు అంటారు వీళ్ళు. మళ్ళీ ఇదే సేమ్ ప్లాట్ ఇక్కడికి వస్తే కనుక ఇక్కడ ఇదేమైంది, ఉత్తరం ఇక్కడే ఉంది, ఈశాన్యం ఇక్కడే ఉంది, తూర్పు ఒకటే సైడ్స్లో మూడు వచ్చేసాయి, దీన్ని మాత్రం ఇక్కడ తూర్పు అంటారు. అసలైన తూర్పు ఎక్కడుందంటే ఇక్కడుంది. సో ఈ విధంగా డిగ్రీలు ఎట్లా ఎట్లా తేడాలు జరిగిందో ఇవి మేము ఎక్కడన్నా ప్రాక్టికల్గా ఒక స్థలానికి వచ్చినప్పుడు ఈ డిగ్రీల ప్రకారం మార్కింగ్ మొత్తం చేసి మీకు క్లియర్గా చూపించి మేము ఒక ఐడియా ప్లాన్ చేయడము, లేదంటే ప్లానింగ్ చేయడము, మీకు కావాల్సిన ఆల్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ఒక ఐడియా ప్లాన్ సెట్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇవి అన్నీ తెలియకుండా ఎట్లా పడితే అట్లా ప్లాన్ చేసి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టొద్దు, 100% అండి. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు 100% క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. సో ఇట్లాంటి టాపిక్స్ మీరందరూ కావాలనుకుంటే మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.